హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవాల్టి వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇలా విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. సో రూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. రూల్స్ ఆప్షన్లోకి వెళ్ళాక రీసైజ్ అనేది తీసుకుందాం, ఎందుకంటే మనం సేవ్ చేసుకున్నాక క్లారిటీ అనేది తగ్గకుండా ఉంటుంది. సో 2590 అని ఇవ్వండి ఫ్రెండ్స్ నెంబర్ ఇక్కడ. సో రీసైజ్ అని కొట్టండి. రీసైజ్ అని క్లిక్ ఇవ్వగానే మనకి ఫోటో అనేది రీసైజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళి మనం ఏదైతే ఫోటో అనేది ఎడిట్ చేయాలో అది యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫోటో అనేది. సో ఒకవేళ ఎట్లా కట్ చేయాలని తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. అలాగే పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి చూసి మీరు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కట్ చేసుకునేది యాడ్ చేసుకున్నాక ఇట్లా పెద్దగా అయితే పెట్టుకోవాలి ఫోటో మనం. సో పెద్దగా పెట్టుకున్నాక ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్ మిడిల్లా. సో రైట్ క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడే పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ప్యారెట్ పిఎన్జీని యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఈ విధంగా సో పిఎన్జీస్ అని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అది నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ప్యారెట్ పిఎన్జీని యాడ్ చేసుకున్నాక కింద స్క్రోల్ చేస్తే మనకి ఫ్లిప్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లిప్ చేసుకొని మనం ఇట్లా కరెక్ట్ దీన్ని ఇప్పుడు షోల్డర్ పైన ఉన్నట్టు అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా, సేమ్ ఇట్లానే చేయండి. సో కొంచెం 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటే మనకి జూమ్ అవుట్ జూమ్ ఇన్ అవుతుంది ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఇట్లా షోల్డర్ మీద ఉన్నట్టు అయితే యాడ్ చేసుకోండి. సో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకో పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం మనం. సో ఇంకో ప్యారెట్ని అయితే యాడ్ చేసుకుందాం. దీన్ని యాడ్ చేసుకున్నాక మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఇట్లా కొంచెం స్క్రోల్ రొటేట్ చేసి ఇట్లా షోల్డర్ దగ్గర అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర పెట్టుకున్నాక సేమ్ మళ్ళీ ఇక్కడనే యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో మళ్ళీ ఈ బర్డ్ని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ బర్డ్ పేరు వచ్చేసి నాకు తెలియదు, ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ముక్క అయితే పెద్దగా ఉంది, కేసీఆర్ లెక్క. సో ఈ బర్డ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సేమ్ రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో రైట్ క్లిక్ ఇచ్చినాక మనకి యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళినాక మన సేమ్ ఫ్రెండ్స్ మళ్ళా ఇక్కడ ఒకటి బర్డ్ ఉంటుంది కింద పెట్టుకోవడానికి. సో ఇట్లా సేమ్ ఇది బర్డ్ పిఎన్జీని కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఎట్లా చూపిస్తాను అట్లా చేయండి ఫ్రెండ్స్. ఫోటో అనేది సేమ్ ఇట్లానే వస్తుంది డిటో. సో ఇట్లా యాడ్ చేసుకోండి, కొంచెం పెద్ద చేసుకొని లెఫ్ట్ సైడ్లో పెట్టుకోండి. సో రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చినాక యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళినాక ఇప్పుడు మల్టిపుల్ బర్డ్స్ పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాక మీకు నచ్చిన బర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు క్రాప్ చేసుకొని. సో నేను యెల్లో బర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్రాప్ చేసుకుంటున్నాను. సో క్రాప్ చేసుకొని పెద్దగా చేయండి ఫ్రెండ్స్. కొంచెం పెద్దగా చేసి మనం బ్లర్ బర్డ్ ఏదైతే యాడ్ చేసినామో అప్పుడు పిఎన్జీ దానిపైన పెట్టండి. సో ఇప్పుడు ఇది పైన వచ్చింది కాబట్టి చూడనికి గలీజుంది కాబట్టి పైన లేయర్స్ మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాని కింద క్లిక్ చేస్తే అది బర్డ్ అనేది కిందికి అయిపోతుంది. సో ఇప్పుడు చూడడానికి అయితే మంచిగా ఉంది. సో రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చినాక మళ్ళీ యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడ కిరీటం టైప్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఐ మీన్ ఇట్లా నెత్తికి ఇట్లా పెట్టుకునే ఫ్లవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని పైన ఏమైనా ఫ్లవర్స్ వస్తే అరేంజ్ చేసుకోండి. సో ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమైనా ఉంటే అరేంజ్ చేసుకొని. సో ఇప్పుడు ప్యారెట్ పైన వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది కూడా అరేంజ్ చేసుకుందాం. సో ప్యారెట్ అండ్ కలర్ ఇచ్చినట్టు మనకి ప్యారెట్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ ఆప్షన్లో పోయి ఎరేజ్ చేసుకున్నప్పుడు సేవ్ కొట్టండి ఫ్రెండ్స్. ఐ మీన్ ట్రిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చినాక అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు మళ్ళీ బర్డ్స్ మల్టిపుల్ బర్డ్స్ పిఎన్జీని యాడ్ చేసుకొని మీకు నచ్చిన బర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ బర్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఈసారి బ్లూ కలర్ది. సో ఇట్లా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చేసినాక సేమ్ కొంచెం పెద్ద చేసి పైన నెత్తి కాడ పెట్టండి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఇది మన నెత్తి దగ్గరకు వస్తున్నట్టు అనమాట. సో ఫోటో అయితే కిరాక్ ఉంటుందిగా, లైట్ రూమ్లో అడ్జస్ట్ చేసుకుందాం తర్వాత మనం ఇవన్నీ యాడ్ చేసుకున్నాక. సో అది కూడా మీకు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ పిఎన్జీ మాట. సో ఇది ఏంటంటే ఇది లీవ్స్ అండ్ లీవ్స్ పిఎన్జీ ఫ్రెండ్స్. సో డూప్లికేట్ క్లిక్ చేయండి, పైన లేయర్స్ మీద రెండు వస్తాయి. సో ఒకటి జూమ్ చేసుకొని పైన ఇట్లా పెట్టుకోండి, అండ్ ఇంకోటి కూడా ఫ్లిప్ చేసుకొని కింద ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు పిఎన్జీస్ అయితే యాడ్ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి.
రైట్ క్లిక్ ఇచ్చినాక అప్పుడు సింపుల్ డ్రా ఆప్షన్లోకి ఫోన్ ఫ్రెండ్స్ డ్రా ఆప్షన్లోకి పోయి ఏం చేయాలో చెప్తాను. డ్రా ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం ముందైతే నేను. సో డ్రా ఆప్షన్ ఓపెన్ చేసుకున్నాక పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకుని ఇప్పుడు లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకుందాం. సో లైట్ రూమ్లో అయితే మీకు ఎడిట్ అనేది ఈజీ కావడానికి నేను ఒకటి టిప్ చెప్తున్నా ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా ఈ ఫోటో కూడా. సో ఈ ఫోటోని కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మీరు లైట్ రూమ్లో. లైట్ రూమ్లో యాడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఈ ఫోటోని అయితే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఎడిట్ చేసిన ఫోటో ఇది. సో ఓపెన్ చేసినాక ఏం చేస్తారంటే పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చినాక మనకి కాపీ సెట్టింగ్స్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, అంటే కాపీ చేసుకోవాలన్నమాట మనం. దాని మీద క్లిక్ ఇస్తే మనం ఇవి ఎట్లున్నాయి అట్లనే వదిలేసే టిక్స్, ఏం చేంజ్ చేయొద్దు. పైన రైట్ క్లిక్ అనిపిస్తుంది కదా, రైట్ క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ అనేవి కాపీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి మీ ఫోటో మీద పేస్ట్ చేసుకోవాలన్నమాట. సేమ్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి, మీ ఫోటో ఏదైతే యాడ్ చేసారో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను పిక్సార్ట్లో యాడ్ చేసి ఎడిట్ చేసిన ఫోటో అనేది యాడ్ చేసుకుంటున్నా. సో ఇది మీ ఫోటో అన్నట్టు, ఇది నా ఫోటో అన్నట్టు, అంటే ఇది ఇది ఎడిట్ చేసింది, ఇది ఒరిజినల్ అన్నట్టు. సో ఇప్పుడైతే ఎడిట్ చేసిన పిక్సార్ట్లో ఎడిట్ చేసుకున్న ఫోటో ఏదైతే మీది ఫోటో ఉంటుందో అది యాడ్ చేసుకున్నాక పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. కాపీ ఐ మీన్ కాపీ కింద మనకి పేస్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇస్తే చూడండి లోడ్ అయ్యి రన్నింగ్ 2 సెకండ్స్లో అయితే అయిపోయింది ఫోటో అనేది మనది ఎడిటింగ్. సో సింపుల్గా మీరు ఈ అడ్జస్ట్ చేసుకున్న ఎడిట్ చేయని అవసరమే ఉండదన్నమాట. సో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, సింపుల్ ఉంటుందని మీకు ఇట్లా చెప్పిన ఫ్రెండ్స్. సో అర్థమైంది అనుకుంటా మీకు. సో ఎక్స్పర్ట్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్, అంతే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అట్లనే ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.